పర్సనల్ కూడా మనం సోమవారం ఉదయము మా ఎస్ఐ గారైనటువంటి ఏ శ్రీనివాసరావు గారికి జనార్దన్ రెడ్డి కాలనీ వెంకటేశ్వరపురం దగ్గర ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి కాలనీలో ఒక ఇంట్లో గంజాయి మొక్క పెంచుతున్నారు అని రాబడిన సమాచారం మేరకు తను నా దృష్టికి తీసుకురావడం అయింది. నేను వెంటనే అక్కడికి వెళ్ళేసి అది గంజాయి మొక్క కాదా అని చెప్పేసి కన్ఫామ్ చేసుకున్న తర్వాత అధికారుల నోటీసులో పెట్టడం జరిగిందండి. మా అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ కృష్ణకిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జేడి మేడం శ్రీలక్ష్మి గారి ఆదేశాల మేరకు మేమంతా కలిసి వాళ్ళ ఇంటి మీద రైడ్ చేయడం జరిగిందండి. రైడ్ చేసిన తర్వాత అక్కడ చూస్తే అది 10 అడుగులు 3.2 మీటర్స్ ఎత్తు కలిగినటువంటి ఒక గంజాయి చెట్టు ఇంటి ముందు పెరట్లో ఉందండి. అలా కాకుండా మళ్ళీ వెనక వైపు ఉత్తరం వైపు 3 ఫీట్ ఉన్నటువంటి ఇంకో గంజాయి మొక్క కలదండి. తన్ని అసలు ఈ గంజాయి మొక్కలు ఎలా వచ్చా ఏంటని చెప్పేసి ఇంటరాగేట్ చేస్తే మాకు ఇంటరాగేషన్లో తెలిసిన విషయాలు ఏంటంటే తను ఆల్రెడీ గాంజా అడిక్ట్ అండి. అతను ఎవ్రీడే గంజాయి కన్జ్యూమ్ చేస్తూ ఉంటాడు. ఈ గంజాయి కన్జ్యూమ్ చేసే ప్రాసెస్లో దాంట్లో వచ్చే విత్తనాలని అక్కడక్కడ చల్లుతూ ఉన్నాడని తెలిసిందండి. ఆ చల్లిన వాటిల్లో నుంచి మొదట ఇంటి ముందర ఉన్నటువంటి చెట్టు ఏదైతే ఉందో అది 8 మంత్స్ బేబీ అండి. తర్వాత వెనక వైపు ఉన్నది వచ్చేసి 3 మంత్స్ అండి. వీటిని రెండింటిని కూడా స్వాధీనం చేసుకోవడం అయింది. కాకపోతే ఏంటంటే అతనికి ఇది ఇంత పెద్ద కేసు అవుతుంది, దీన్ని ఇలా అరెస్ట్ చేస్తారనే నాలెడ్జ్ లేదండి. ఒకటి రెండు చెట్లు ఇంట్లో పెంచుకుంటే మమ్మల్ని ఏం చేయరు కదా అనేటువంటి ఆలోచనలో ఉన్నారండి. ఇది ఎన్డీపీఎస్ యాక్ట్ సెక్షన్ 20 క్లాజ్ ఏ సబ్ క్లాజ్ 1 ప్రకారము చాలా పెద్ద నేరం అండి. ఇది 3 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ దాకా శిక్ష పడే అవకాశం ఉంది. ఎవరైనా కూడా తెలిసి తెలియకుండా ఏముంది లే ఒక చెట్టే కదా, అది పెద్ద వనం ఉంటేనో లేకుంటే పెద్ద తోట ఉంటేనో మా మీద యాక్షన్ తీసుకుంటారు అని ఎవరన్నా అనుకోని భ్రమపడి అలా ఒకటి రెండు చెట్లు ఏదన్నా ఉన్నా కానీ ఎంకరేజ్ చేసినా కూడా తెలిసి చేసినా తెలియక చేసినా కూడా అది చాలా పెద్ద క్రైమ్ అవుతుందండి. దాన్ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దండి. ఇంటి ముందర ఏదన్నా అవసరమైతే పూల చెట్లు వేసుకోండి, లేకపోతే ఇంకొకటి వేరే రకమైనటువంటి పండ్ల చెట్లు వేసుకోండి, కానీ గంజాయి చెట్లు మాత్రం వేసుకోవద్దండి. ఈ మధ్యకాలంలో నషా ముక్త్ భారత్ అభియాన్ అని ఈ ప్రోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ పెట్టిందండి. దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము రెగ్యులర్గా చేస్తూ ఉన్నామండి. మా జేడి మేడం గారు శ్రీలక్ష్మి మేడం గారి ఆధ్వర్యంలో ప్రియదర్శిని కాలేజీలో, నారాయణ కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజ్లో మనం ఏంటంటే ముఖ్యంగా ఈ డ్రగ్స్ తీసుకోవడం వలన వచ్చేటటువంటి దుష్పరిణామాల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నామండి. దాంట్లో భాగంగా ఈ మధ్య జనాల్లో స్టూడెంట్స్లో చాలా వరకు అవేర్నెస్ వచ్చిందండి. మనం 1450 నెంబర్ను కూడా మనం లాంచ్ చేయడం జరిగిందండి. వీటిల్లో భాగంగా మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఈ మధ్య తరువుగా వస్తూ ఉన్నాయండి, వస్తూ ఉన్నాయి. ఈ 1450 నెంబర్ ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకొని ఇటువంటివి ఏమున్నా కూడా మత్తు పదార్థాలని చాలా హానికరమైనటువంటివి మన యువత భవిష్యత్తు మొత్తం కూడా నాశనం చేస్తూ ఉంటుంది. అందువల్ల ఎవరైనా కూడా ఇటువంటి మత్తు పదార్థాలకు సంబంధించి ఏదైనా ఉన్న వెళ్ళ వెంటనే 1450 ఇది మొత్తం స్టేట్ అంతా ఉంటుందండి టోల్ ఫ్రీ నెంబరు. ఈ నెంబర్కి కాల్ చేసి వెంటనే చెప్పితే ఎస్సీబీ వెంటనే యాక్షన్ తీసుకుంటుందండి. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అందువలన అందరూ కూడా ఈ నెంబర్ని యూటిలైజ్ చేసుకోండి, బంగారు భారతదేశాన్ని తయారు చేసుకుందాము. అట్ ది సేమ్ టైం ఏంటంటే మనము కానీ మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా మంచిగా ఉండాలి అంటే మీరు ఏదన్నా ఉంటే వెంటనే డిపార్ట్మెంట్కి తెలియజేస్తే వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవడము, అవసరమైతే వాళ్ళని హాస్పిటల్స్లో అడిక్టీస్ని హాస్పిటల్లో డిఅడిక్షన్ సెంటర్స్లో జాయిన్ చేసి వారికి కావాల్సిన ట్రీట్మెంట్ చేయించడం అన్నీ కూడా జరుగుతాయండి. మనికులు తను గంజాయి తాగుతూ ఉంటాడు కాబట్టి అది గంజాయి మొక్క అయి ఉండొచ్చు అని ఒక వ్యక్తి నా ద్వారా మాకు తెలిసిందండి. తర్వాత మేము వెళ్ళిన తర్వాత మేము ఎక్స్పర్ట్స్ కాబట్టి దాన్ని చూడగానే మేము సర్టిఫై చేయగలిగామండి. ఇంకా చెట్టులో నుంచి తీసుకుని కన్జ్యూమ్ చేసే స్థాయికి రాలేదండి. తను బయట నుంచి ఇంకా పర్సనల్గా బయట నుంచి ఎక్కడైనా తీసుకొచ్చుకునే ఇచ్చేస్తున్నాడు, ఇంకా చెట్టులో నుంచి యూజ్ చేయట్లేదు. కాకపోతే తన ఇంటెన్షన్ ఏంటంటే అది చెట్టుని ఇంక కొద్ది కాలం అయితే నేను ఆ చెట్టు నుంచే నేను స్వయంగా ఇంకా నెల్లూరు టౌన్లో ఏమవుతుందంటే గంజాయి బాగా టైట్ అవుతుందండి, దొరకట్లేదు.
దొరకట్లేదు కాబట్టి ఇంకా నేనే నా పర్సనల్ కన్జంప్షన్ చేసుకోవచ్చు కదా అనేటువంటి ఆలోచనలో ఉన్నానని చెప్పాడండి. మాకు జనరల్గా ఏంటంటే నెల్లూరు టౌన్లో ఇంతకుముందు కూడా చెప్పాను మన సుమన్ టీవీతో కూడా నేను షేర్ చేసుకున్నాను, మన కపాటపాలెం వెంగళరావు నగరం ఈ రెండు ఏరియాస్లో వీళ్ళు నోటోరియస్లు ఉన్నారండి. వీళ్ళు ఆ నోటోరియస్లు ఏంటంటే గంజాయిని తీసుకొచ్చి పొట్లాల రూపంలో 100 రూపాయల నుంచి 200 రూపాయల దాకా చిన్న పొట్లం అమ్ముతారండి, 10 గ్రామ్స్ పొట్లం. ఈ పొట్లాలు విరివిగా అందరు కూడా చేసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు నలుగురిని కూడా నేను అరెస్ట్ చేసి ప్రజెంట్ వాళ్ళు జైల్లోనే ఉన్నారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.